ఫ్రెండ్స్, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో మనకు రేషన్ షాపుల్లో అకౌంటెంట్ గ్రేడ్ 3, అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్లు మరియు టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఇలాంటి ఉద్యోగాల్ని రాత పరీక్షలు లేకుండా మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ని వెరిఫై చేసి ఈ నెలలోనే పోస్టింగ్స్ ఇస్తున్నారన్నమాట. డిసెంబర్ 23, 26, 27 ఈ తేదీలలో మిమ్మల్ని డైరెక్ట్గా పిలిచి సో మీ సర్టిఫికెట్లన్నీ వెరిఫై చేసి అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు జాబ్స్ ఇవ్వడం జరుగుతుందండి. 35 సంవత్సరాల వరకు కూడా అందరూ అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రాలో ఉన్న ఏ ఒక్కరు కూడా మిస్ చేయొద్దు ఈ అవకాశాలని. మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి. ఎటువంటి ఫీజు లేదు, జస్ట్ అప్లై చేసుకోండి చాలు. సో వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాబ్ కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి ఇది చాలా మంచి అవకాశం అండి. సో వీడియోలో మనం చాలా క్లియర్గా అయితే డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో వీడియో మొత్తం చూసిన తర్వాత తప్పకుండా వీడియోని లైక్ చేయండి, 10 మందికి ఖచ్చితంగా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అకౌంటెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలు 2 పోస్టులు ఉన్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లో 2 ఉన్నాయి పోస్టులు. టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 3 పోస్టులు అయితే ఉన్నాయండి. సో ఈ అకౌంటెంట్ గ్రేడ్ 3కి మనకు ఎంకామ్ అలాగే కంప్యూటర్ స్కిల్స్ ఉండాలి. ఎంకామ్ క్వాలిఫికేషన్ చాలామంది దగ్గర ఉంటుంది. సో మీకు పర్ మంత్ 27,000 రూపాయలు శాలరీ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మనకు ఇది కాంట్రాక్చువల్ బేసిస్గా మనకు ఇనిషియల్గా 1 ఇయర్కి మనకు తీసుకుంటున్నారండి, ఆ తర్వాత పొడిగిస్తారనమాట. ఇక డేటా ఎంట్రీ ఆపరేటర్లు, సో మనకు 2 పోస్టులు ఉన్నాయి. ఏదో ఒక డిగ్రీ మీ దగ్గర ఉండాలి, ఎనీ డిగ్రీ అనమాట, విత్ ప్రొఫెషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్. ఓకేనా, అంటే మామూలుగా కంప్యూటర్ పైన వర్క్ చేయాలి కదా, ఎంఎస్ ఆఫీస్ అది మీకు వచ్చిండాలి. సో అందులో నాలెడ్జ్ ఉండి డిగ్రీ అనేది మీ దగ్గర ఉంటే 18,500 రూపాయలు పర్ మంత్ మీ చేతికిచ్చి సో మిమ్మల్ని జాబ్లోకి తీసుకుంటారనమాట. ఎవ్రీ మంత్ 18,500 రూపాయలు అయితే మీకు శాలరీ అయితే వస్తుందండి. ఇక టెక్నికల్ అసిస్టెంట్, ఇది కూడా కాంట్రాక్చువల్ బేసిస్ అనమాట. సో మనకు బీఎస్సీ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు, బీఎస్సీ హార్టికల్చర్ చేసిన వాళ్ళు, బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైతే బయోటెక్నాలజీలో సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమో ఇన్ అగ్రికల్చరల్ పాలిటెక్నిక్, ఆర్గానిక్ ఫార్మింగ్, ల్యాండ్ ప్రొటెక్షన్, వీటిలో డిప్లొమాలు చేసి ఉన్న టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్ 3కి అప్లై చేసుకోవచ్చు. 3 ఉద్యోగాలు ఉన్నాయి. 22,000 రూపాయలు పర్ మంత్ శాలరీ వస్తుంది. అలాగే ట్రావెల్ అలవెన్స్ 1,250 రూపాయలు పర్ మంత్ మీకు యాడ్ అవుతుంది. ఓకేనా, సో వీటన్నిటికీ చూడండి, మీ వయసు అనేది 35 ఏళ్లకు మించకూడదు జనరల్ కేటగిరీ వాళ్లకు. అంటే మన వయసు మినిమం 18 ఏళ్ళు ఉండాలి, మ్యాక్సిమం 35 ఏళ్ళ వరకు జనరల్ కేటగిరీ వాళ్ళు. రిజర్వ్ క్యాండిడేట్స్కి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఉంటారు కదా, వీళ్ళకు 40 సంవత్సరాల వరకు కూడా అప్లికేషన్ పెట్టుకునేదానికి అవకాశం ఇచ్చారండి. సో మనకు సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా క్లియర్గా వీళ్ళు మెన్షన్ చేశారు. ద ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో మీకు ఎలిజిబిలిటీ ఉండి సో మీరు అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేయాలంట, రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా. సో కొరియర్ ఆప్షన్ ఇక్కడ ఇచ్చారనమాట, ఇది ఇప్పుడు మీరు యూస్ చేసుకోవచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్, స్పీడ్ పోస్ట్ యూస్ చేయకూడదు, ఆర్డినరీ పోస్ట్ కూడా యూస్ చేయకూడదు. ఎప్పటి లోపల అప్లై చేయాలి, డిసెంబర్ 20వ తారీఖు లోపల మీరు ఆ యొక్క పోస్ట్ ద్వారా అంటే రిజిస్టర్ పోస్ట్ కొరియర్ ద్వారా మీరు అప్లై చేసుకోవాలండి. సో వాళ్ళు అంటే వచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా వీళ్ళు షార్ట్ లిస్ట్ తీసి 23వ తారీఖున, 26వ తారీఖున, 27వ తారీఖున ఈ నెలనే, మళ్ళీ వేరే నెల కూడా కాదు, సో ఈ నెలలోనే మిమ్మల్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారనమాట. ఓకేనా, సో ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదు. సో మనకి నోటిఫికేషన్ వచ్చింది ఎక్కడి నుంచి అని చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇదైతే అందరికీ అర్థం కావడానికి రేషన్ షాపులు అని చెప్తే అర్థమవుతుందన్నమాట. ఓకే, ఇక్కడి నుంచి మనకు రావడం జరిగిందండి. కాంట్రాక్చువల్ బేసిస్గా తీసుకుంటున్నారనమాట, ఆ తర్వాత మిమ్మల్ని పొడిగిస్తారు. మీకు శాలరీ డీటెయిల్స్ కూడా చెప్పేశాను, ఏజ్ డీటెయిల్స్ కూడా చెప్పేశాను. ఎలా సెలక్షన్ చేస్తారు చూడండి, అంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎలా వెరిఫై చేస్తారు, దేని ఆధారంగా వాళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారు మనల్ని అంటే చూడండి, మీకు మీ అకాడమిక్ క్వాలిఫికేషన్, ఏదైతే మీరు ఎంకామ్ పెడతారో డిగ్రీ పెడతారు కదా, సో ఇలాంటి వాటిల్లో వచ్చిన మార్కులకు 75 మార్క్స్ని కేటాయిస్తారండి, 75 పాయింట్లు అనుకోండి, అర్థమైందా. ఆ తర్వాత మీకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఒక 5 పాయింట్లు ఇస్తారు. అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్ కోర్సెస్ కానీ టైపింగ్ సర్టిఫికేట్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నట్లయితే ఒక 20 పాయింట్స్. ఈ ఎక్స్పీరియన్స్ పక్కన పెడితే సో మీకు ఇక 75 పాయింట్లు ఒక 20 పాయింట్లు, 95 పాయింట్లు వస్తాయి. ఓకేనా, 95 100కు 95 పాయింట్లు మీరు గెయిన్ చేసుకుంటారనమాట. సో కాబట్టి మీరు ఈజీగా సెలెక్షన్ అయిపోవచ్చండి. సో కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లికేషన్ పెట్టుకోనికి ట్రై చేయండి.
సో మనకు రిజిస్టర్ పోస్ట్ లేదా స్పీడ్ పోస్ట్ ఇవన్నీ మనకు రిజిస్టర్ పోస్ట్ కొరియర్ ద్వారా మాత్రమే ఆఫీస్కి అయితే పంపించేయాలన్నమాట. సో మీకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని 23, 26, 27 తారీఖులలో అయితే మీకు వాళ్ళు వెరిఫై చేసి జాబ్స్ ఇస్తారండి. ఎక్కడికి పంపించాలి మనము అని చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఫిల్డ్ అప్లికేషన్ ఫార్మ్స్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్, ఏదైతే వాళ్ళు ఫార్మాట్ ఇచ్చారో ఆ ఫార్మాట్లోనే ఫిల్ చేసి మీరు డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆఫీస్, ఆఫీస్ నెంబర్ 789 కలెక్టరేట్ కాంపౌండ్, అలాగే అనకాపల్లి డిస్ట్రిక్ట్ అండి. సో ఈ యొక్క అడ్రస్కి మనము అటెస్టెడ్ కాపీస్, ఓకేనా, గెజిటెడ్ ఆఫీసర్తో సంతకాలు చేపించిన అటెస్టెడ్ కాపీస్ అని కూడా అటాచ్ చేసి మనం పంపించాలన్నమాట. అర్థమైంది కదా? సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అప్లై చేసుకోండి. ఇది మనకు అప్లికేషన్ ఫాము. సో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరు తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. నాన్ లోకల్ క్యాండిడేట్స్ అయినా కూడా పర్లేదన్నమాట, ఎందుకంటే వాళ్ళు పర్లేదు మీరు పెట్టుకోవచ్చు అని చెప్పారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్ విల్ బీ సెలెక్టెడ్ వెన్ లోకల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ అనమాట. లోకల్ క్యాండిడేట్స్ అవైలబుల్ లేకపోతే నాన్ లోకల్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంది. సో ఫీజు లేదు కదండి, జస్ట్ అప్లికేషన్ పెట్టుకోవడమే కదా, ఎందుకు అంతగా ఆలోచిస్తున్నారు? అప్లై చేసుకోండి, వచ్చిందనుకో మనకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు చాలా యూజ్ఫుల్ అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా షేర్ చేయండి వీడియోని. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.